శుభోదయం పిల్లలు, నేను మీ డాక్టర్ మలినే నాగవెంకట ప్రసాద్. ఏలూరు జిల్లా నూజివీడులో శ్రీ రాజా రంగయ్యప్పారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. పిల్లలు, ఈరోజు మనం 9వ తరగతి తెలుగు వాచకంలోని పద్యభాగంలోని 5వ పాఠ్యాంశమైన స్నేహం అనే పాఠంలోని 3వ విభాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ విభాగంలో కొన్ని విషయాల గురించి మనం చర్చించుకుందాం. ఈ పాఠాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం. 3 భాగాల్లో మొదటి 2 భాగాలను ఇంతకుముందు పాఠాల్లో మనం చర్చించుకున్నాం. ఈరోజు మనం 3వ భాగంలోని అంశాలను గురించి మాట్లాడుకుందాం. మరి 3వ భాగంలోని అంశాలను పరిశీలిద్దాం. 3వ భాగం ముఖ్య అంశాలు. ఈ విభాగంలో భాషాంశాలు, భాషాంశాల్లో భాగంగా పదజాలం, వ్యాకరణాంశాలు, ప్రాజెక్టు పని, పద్య మధురిమ అనే అంశాల గురించి ఈ విభాగంలో మనం మాట్లాడుకుందాం. మరి పాఠానికి సంబంధించిన అభ్యసన ఫలితాలను పరిశీలిద్దాం. అభ్యసన ఫలితాలు. పాఠంలోని పదాలకు అర్థాలు రాసి సంతవాక్యాలు రాయగలరు. పర్యాయ పదాలను గుర్తించగలరు. విత్పత్తి అర్థాలను గుర్తించగలరు. పాఠంలోని ప్రకృతి వికృతులను జతపరచగలరు. లూలలన సంధి పదాలను విడదీయగలరు. ఆటవెలది పద్య లక్షణాలను గ్రహించి గణ విభజన చేయగలరు. చేకానుప్రాస, లాటానుప్రాస అలంకారాలను గుర్తించగలరు. పద్య మధురిమలోని పోతన పద్యాన్ని ఆస్వాదించగలరు. గ్రహించారు కదా పిల్లలు అభ్యసన ఫలితాలను? మరి మనం ఇప్పుడు పాఠంలోనికి ప్రవేశిద్దాం. ఈ భాగంలో మనం ముఖ్యంగా భాషాంశాల గురించి చర్చించుకోబోతున్నాం. భాషాంశాల్లో పదజాలం వస్తుంది. పదజాలంలో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, విత్పత్తి అర్థాలు మొదలైన అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా అర్థాలు. కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాన్ని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. మానవులు సంపదను మంచి మార్గంలో సంపాదించాలి. సంపద అంటే ధనం. ధనం అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి. ధనాన్ని అనవసర పనులకు ఖర్చు పెట్టరాదు. ఈ విధంగా మరికొన్ని పదాలకు మనం అర్థాన్ని రాసి వాక్య ప్రయోగం చేద్దాం. ద్వారకా నగరంలో సౌధములు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి. సౌధము అంటే భవనము. భవనము అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి. పట్టణాలలో ఎక్కడ చూసినా భవనాలే కనిపిస్తాయి. మరొక పదం చూద్దాం. కృష్ణునికి కుచేలుడు తండులములు బహుకరించాడు. తండులములు అంటే అటుకులు. అటుకులు అనే పదాన్ని ఉపయోగించి సంతవాక్యం రాయాలి. అటుకుల ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. మరొక అర్థాన్ని చూద్దాం. శ్రీరామ సుగ్రీవులు స్నేహం కోసం ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ అంటే ప్రమాణం. ప్రమాణం అనే పదాన్ని ఉపయోగించి సంతవాక్యం రాద్దాం. గాంధీ మధ్య మాంసాలు ముట్టనని ప్రమాణం చేశాడు. 4వది, చెడ్డవారితో సఖ్యం మంచిది కాదు. సఖ్యం అంటే స్నేహం. గొప్పవారితో చేసిన స్నేహం గౌరవాన్ని కలిగిస్తుంది. పాఠంలో వచ్చినటువంటి పదాలకు అర్థాలను అలాగే వాటిని వాక్యాల్లో ప్రయోగించడం కూడా గ్రహించారు కదా. మరి ఇప్పుడు మనం పర్యాయ పదాల్లోకి ప్రవేశిద్దాం. పర్యాయ పదాలు. ఒక పదానికి సమానార్థకాన్ని ఇచ్చే పదాన్నే పర్యాయ పదము అంటాం. అలాంటి పదాలను మనం పర్యాయ పదాలుగా చెప్తూ ఉంటాం. కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. 1, మంచి మిత్రులతో స్నేహం చేయాలి. నేస్తాలతో సరిగా నడుచుకోవాలి. ఆ స్నేహితులే ఆపదలలో ఆదుకుంటారు. పై వాక్యాలలో ఉన్నటువంటి సమానార్థకాన్ని ఇచ్చే పదాలను గుర్తించి విడిగా రాయాలి. మనం గుర్తిస్తున్నాం కదా, 1 మిత్రులు, నేస్తాలు స్నేహితులు. అలాగే మరొక వాక్యం చూద్దాం. ఆ గృహంలో తల్పములు చాలా ఉన్నాయి. ఆ శయ్యలు మెత్తనైనవి. ఆ పరుపులపై నిద్ర సుఖంగా ఉంటుంది. తల్పములు, శయ్యలు, పరుపులు. మరొక వాక్యాన్ని చూద్దాం. స్నేహ కొత్త వసనములు తెచ్చుకుంది. ఆ అంబరములంటే తనకు చాలా ఇష్టం. పుట్టినరోజున కొత్త వస్త్రాలు ధరించింది. వసనములు, అంబరములు, వస్త్రాలు. ఇంకో వాక్యం చూద్దాం. ప్రతి ప్రాణికి ఉదకం అవసరం. సలిలము లేనిదే మనుగడలేదు.
కావున జలమును వృధా చేయకూడదు. ఇందులో ఉన్నటువంటి సమానార్థక పదాలు గుర్తించండి. ఒకటి ఉదకం, సలిలము, జలము. మరొక వాక్యం చూద్దాం. తామరపత్రం నీటి బిందువులతో మెరుస్తుంది, అందువల్ల ఆ దళం మరింత అందంగా కనిపిస్తుంది. ఆ ఆకుతో పూల పొట్లం కడతారు. పత్రం, దళం, ఆకు. ఇప్పుడు నానార్థాలను పరిశీలిద్దాం. ఒక పదానికి అనేక అర్థాలను ఇచ్చేటువంటి పదాలను నానార్థాలు అంటాం. నానార్థాలను చూద్దాం. కింది పదాలకు సరైన నానార్థాలను గుర్తించి రాయండి. ఒకటి విభుడు, రెండు కను, మూడు దళం, నాలుగు ఫలం. వీటిని ఎదురుగా ఉన్నటువంటి సమాధానాలతో జతపరచాలి. చూస్తే ఆ పండు కార్యం పరిణామం, ఆ ప్రభువు శివుడు బ్రహ్మ, ఈ చూచు వెదకు జన్మనిచ్చు, ఈ ఆకు భాగం దండు. ఇప్పుడు సమాధానాలతో జతపరచుదాం. విభుడు అంటే ప్రభువు శివుడు బ్రహ్మ, కాబట్టి విభుడికి సరైనటువంటి సమాధానం ఆ. రెండు కను అంటే చూచు వెదకు జన్మనిచ్చు, కాబట్టి కనుకి ఈ అనేటువంటిది సరైన సమాధానం. మూడు దళం, దళము అంటే ఆకు భాగం దండు, కాబట్టి దళమునకు ఈ సరైనటువంటి సమాధానం. ఫలం, ఫలము అంటే పండు కార్యం పరిణామం, కాబట్టి సమాధానం ఆ. తెలుసుకున్నారు కదా పిల్లలు, ఒక పదానికి అనేక అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అంటాం. ఇక్కడ విభుడు అనే పదానికి ప్రభువు శివుడు బ్రహ్మ అనే అర్థాలు వచ్చినాయి కదా. ఇలాగే మిగతా పదాలు కూడా నానార్థాలు గ్రహించారు కదా పిల్లలు. ఇప్పుడు మనం వ్యుత్పత్తి అర్థాల్లోకి వెళదాం. కింది పదాలకు సరైన వ్యుత్పత్తి అర్థాలను గుర్తించి రాయండి. వ్యుత్పత్తి అంటే ఉత్పాదనం, నిర్వచనం. పదం యొక్క మూలం, దాని అర్థమేమిటో స్పష్టంగా వివరించేదే వ్యుత్పత్తి. ఒక పదం ఎలా పుట్టింది, దాని యొక్క అర్థమేంటి, దాని యొక్క ఉత్పాదనమేంటి ఇత్యాది విషయాలను తెలియజేసేదాన్ని మనం వ్యుత్పత్తి అర్థము అంటాం. ఇక్కడ కొన్ని వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయి, వాటిని మనం గుర్తించుదాం. ఒకటి గురువు, రెండు మిత్రుడు, మూడు మోక్షం, నాలుగు పురంద్రి, ఐదు అమృతం. వీటికి ఎదురుగా సమాధానాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఆ మరణం లేనిది సుధ, ఆ గృహాన్ని ధరించేది ఇల్లాలు, ఈ సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు, ఈ జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి, ఉ అజ్ఞానమనే అంధకారమును ఛేదించువాడు ఉపాధ్యాయుడు. ఇక్కడ చూస్తే గురువు అనే పదానికి విత్పత్తి అజ్ఞానమనే అంధకారమును ఛేదించువాడు ఉపాధ్యాయుడు. ఇక్కడ మొదటి దానికి సమాధానం ఉ. రెండవ దానికి మిత్రుడు. మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు. రెండవ దానికి సమాధానం ఇ. మూడు మోక్షం. మోక్షము అంటే జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి, కాబట్టి మూడవ దానికి ఈ. నాలుగు పురంద్రి. పురంద్రి అంటే గృహాన్ని ధరించేది ఇల్లాలు. నాలుగవ దానికి సమాధానం ఆ. ఐదు అమృతం. అమృతం అంటే మరణం లేనిది సుధా, కాబట్టి ఐదవ దానికి సమాధానం ఆ. గ్రహించారు కదా పిల్లలు విత్పత్తి అర్థాలను. ఇప్పుడు మరి మనం పదాలను వివరించడం అనే అంశంలోనికి వెళదాం. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలను ఇవ్వడం జరిగింది, వాటిని వివరించడానికి ప్రయత్నం చేద్దాం. బ్రహ్మానందం, మహాసంతోషం, అధిక సంతోషం అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతాం. రెండు చక్రపాణి, సుదర్శన చక్రము చేతియందు కలవాడు విష్ణువు. విష్ణువుని గురించి చెప్పేటప్పుడు చక్రపాణి అనే పదాన్ని మనం వాడతాం. మూడు కుంభవృష్టి, కడవలతో కుమ్మరిచ్చినట్లు వాన కురిసే తీరును గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం. మరికొన్ని చూద్దాం. తళతళలాడు, నక్షత్రాలు మొదలైనవి ప్రకాశిస్తున్నాయి అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతాం. ప్రచండ వాయువు, విపరీతమైన గాలి తోలుతుందని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతాం. మరి ప్రత్యేకమైనటువంటి పదాలకు మనం
అర్థాలను వివరించుకున్నాం కదా పిల్లలు, ఇప్పుడు మనం ప్రకృతి వికృతుల్లోకి ప్రవేశిద్దాం. కింది వాక్యాలలో అలా ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. అసలు ప్రకృతి అంటే ఏంటి, వికృతి అంటే ఏంటి? మూల రూపంలో మార్పు లేకుండా కేవలం తెలుగు ప్రత్యయాలు చేరిన శబ్దాలను తత్సమాలంటారు, వాటినే ప్రకృతి పదాలు అని అంటారు. మరి వికృతి అంటే మూల పదాలలో వర్ణాగమ, వర్ణాదేశ, వర్ణ వ్యత్యయ, వర్ణలోప మొదలైన మార్పులు జరిగి తెలుగులో చేరిన పదాలను వికృతి పదాలు అంటాం. కింది వాక్యాలలో గల ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఇక్కడ ఒకటి, హనుమంతుడు కార్యముకై రాముని దగ్గరకు వెళ్ళెను, ఆ కర్జమును సాధించుకుని వచ్చెను. రెండో వాక్యం, రాజగృహము బంగారుమయం, ఆ గీము సూర్యకాంతులతో మెరుస్తున్నది. పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలి, వారిని గారవించటం మన సంప్రదాయం. రాముడు ధర్మం కలవాడు, ఆ దమ్మమే అతనిని కాపాడింది. లక్ష్మి అంటే సంపద, ఆ లచ్చితో మన కష్టాలు తీరుతాయి. ఈ వాక్యాల్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను గుర్తించి మనం సమాధానాలు రాయాలి. జవాబులు చూద్దాం. జవాబులు, ఒకటి కార్యము కర్జము, రెండు గృహము గీము, మూడు గౌరవం గారవం, నాలుగు ధర్మం దమ్మం, ఐదు లక్ష్మి లచ్చి. చాలా సులభంగా మనం ప్రకృతి వికృతులను గుర్తించవచ్చు. విద్యార్థులు గ్రహించారు కదా ప్రకృతి వికృతులను. ఇప్పుడు మనం వ్యాకరణాంశాల్లోకి ప్రవేశిద్దాం. వ్యాకరణాంశాల్లో సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం వ్యాకరణాంశాల్లో నేర్చుకుందాం. మొట్టమొదటిగా సంధులు. లు లన సంధి ఆధారంగా కింది పదాలను విడదీసి రాయండి. ఒకటి వజ్రాలు, రెండు దేశాల, మూడు పుస్తకాన, నాలుగు సమయాన, ఐదు అందాలు. ఈ పదాలను లు లన సంధి ఆధారంగా విడదీసి రాయాలి. ఒకటి వజ్రాలు అనే పదాన్ని వజ్రము ప్లస్ లు అని విడదీస్తాం. రెండు దేశాల, దేశము ప్లస్ లా. పుస్తకాన, పుస్తకము ప్లస్ నా. నాలుగు సమయాన, సమయము ప్లస్ నా. ఐదు అందాలు, అందము ప్లస్ లు. ఈ విధంగా మనం లు ల న సంధి ఆధారంగా పదాలను మనం విడదీయొచ్చు. అసలు లు ల న సంధి అంటే ఏంటి, అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దాని సూత్రం ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. లు ల న సంధి, లు లనాలు పరమైనప్పుడు మువర్ణమునకు లోపము, దాని పూర్వస్వరానికి దీర్ఘము వస్తాయి. ఎప్పుడైతే పరపదంలో లు కానీ లా కానీ నా కానీ పరమైతాయో, అవి పరమైనప్పుడు దానికి ముందున్నటువంటి పదం చివరిలో ఉన్నటువంటి మువర్ణానికి లోపం వస్తుంది, దానికి ముందున్నటువంటి స్వరానికి దీర్ఘము కూడా వస్తూ ఉంటుంది. దీన్నే మనం లు లలన సంధి అని పిలుస్తాం అన్నమాట. కింది పదాలు కలిపి రాసి సంధి పేరు రాయండి. ఒకటి నిత్య ప్లస్ ఆనందం, రెండు వైభవ ప్లస్ ఉన్నతి, మూడు అతి ప్లస్ అంతా, నాలుగు కానుక ప్లస్ ఏమైనా, ఐదు చెప్పిన ప్లస్ అట్లు. ఈ పదాలను కలిపి రాసి వాటి సంధి పేరు కూడా మనం రాయాలి. ఉదాహరణకి మొదటి చూద్దాం. నిత్య ప్లస్ ఆనందం, నిత్యానందం సవర్ణ దీర్ఘ సంధి. వైభవ ప్లస్ ఉన్నతి, వైభవోన్నతి గుణ సంధి. అతి ప్లస్ అంతా, అత్యంత యణాదేశ సంధి. కానుక ప్లస్ ఏమైనా, కానుకేమైనా అత్వసంధి. చెప్పిన ప్లస్ అట్లు, చెప్పినట్లు అత్వసంధి. ఈ విధంగా మనం పదాలను కలిపి రాసి సంధి పేరు కూడా రాయాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఈ పాఠంలో వచ్చినటువంటి మిగతా సంధి పదాలకు కూడా మనం సంధి పేర్లను గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు సమాసాలు. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. ఒకటి ఉత్తమ పురుషుడు, రెండు ద్వారకానగరం, మూడు భార్యాభర్తలు, నాలుగు ఫలపుష్పాలు, ఐదు నలుదిక్కులు. మొదటి చూద్దాం. ఉత్తమ పురుషుడు, ఉత్తముడైన పురుషుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రెండు ద్వారకానగరం, ద్వారకా అనే పేరుగల నగరం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. మూడు భార్యాభర్తలు, భార్యయును భర్తయును ద్వంద్వ సమాసం. ఫలపుష్పాలు, ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం. నలుదిక్కులు, నాలుగు అనే సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం.
గ్రహించారు కదా పిల్లలు, సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి వాటి యొక్క సమాసాల పేర్లు రాయటం చాలా సులభంగా మీరు రాసేవచ్చు. భార్యాభర్తలు, ఫలపుష్పాలు ఇవి రెండు కూడా ద్వంద్వ సమాసాలు, ఉభయ పదార్థ ప్రాధాన్యత కలిగిన సమాసాలను ద్వంద్వ సమాసము అంటాం. సంఖ్యాపూర్వకో ద్విగుహు అంటాం. ఐదవది నలుదిక్కులు కదా, దీంట్లో నాలుగు అనే సంఖ్య వచ్చి ఇది ద్విగు సమాసము అవుతుంది. అలంకారాలు చూద్దాం. అలంకారాలు రెండు రకాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. మానవులు ఏ విధంగా అయితే తమ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి అలంకారాలు ధరిస్తారో, అలాగే కవులు కావ్యం అనే కన్యక యొక్క సౌందర్యాన్ని రెట్టింపు చేయడానికి అలంకారాలను ఉపయోగిస్తూ ఉంటారు. తాము చెప్పేటువంటి విషయాన్ని అందంగా చెప్పడం కోసం కవులు శబ్దాలంకారాలను, అర్థాలంకారాలను ఉపయోగించి చక్కగా రచనలు కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం శబ్దాలంకారాల్లో ఒకటైనటువంటి చేఖానుప్రాస అలంకారం గురించి చెప్పుకుందాం. శబ్దాలంకారాలలో చేఖానుప్రాస అలంకారం ఒకటి. దీని గురించి తెలుసుకుందాం. కింది ఉదాహరణను పరిశీలించండి. విచారింపని పని చేయరాదు. ఉదాహరణను పరిశీలిస్తే పని అనే పదం వాక్యంలో అర్ధభేదంతో పునరుక్తమైంది. మొదటి పని పదం విచారింపనిలోని పదభాగం, రెండవ పని అనే పదం కార్యం అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. సమన్వయం. పై వాక్యంలో పని పని అనే పదం హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడింది. అందువల్ల ఇది చేకానుప్రాస అలంకారం. లక్షణం చూద్దాం. పద్యపాదం లేక వాక్యంలో అర్ధభేదం కలిగిన హల్లుల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. ఒక పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ అర్ధభేదం కలిగినటువంటి హల్లుల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారము అంటాం. లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం కూడా శబ్దాలంకారమే. కింది ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. కమలాక్షు నర్చించు కరములు కరములు. పై పద్యపాదంలో కరములు అనే పదం అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది. ఇక్కడ కరములు అంటే చేతులు అని అర్థం. వాక్యంలో కరములు కరములు అని వెంట వెంటనే ప్రయోగించటం వల్ల ఆ చేతులే ధన్యమైన చేతులు, మిగిలినవేవి చేతులు కావు అనే తాత్పర్య భేదాన్ని ఇస్తున్నది. కావున ఇది లాఠానుప్రాస అలంకారం. లక్షణం. పద్యపాదం లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగినట్లు వెంట వెంటనే ప్రయోగిస్తే దానిని లాఠానుప్రాస అలంకారము అంటాం. ఒక పద్యపాదంలో కానీ లేదైనా ఒక వాక్యంలో కానీ ఒక పదాన్ని అర్ధభేదం లేకుండా తాత్పర్యభేదంతో వెంట వెంటనే కనుక ప్రయోగించినట్లయితే దానిని లాఠానుప్రాస అలంకారం అంటాం. కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం సమన్వయం చేయండి. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. నీటిలో పడిన తేలు తేలుతుందా. రామబాణం తగిలి వాలి వాలిపోయెను. కందర్ప దర్పములకు సుందర దరహాసములు. ఈ వాక్యాలలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించి వాటిని సమన్వయం చేయాలి. శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ. జిహ్వ జిహ్వ అనే పదాలను రెండు వెంట వెంటనే ప్రయోగించడం జరిగింది. అర్ధభేదం లేదు కానీ తాత్పర్య భేదం ఉంది కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం. నీటిలో పడిన తేలు తేలుతుందా. తేలు తేలు అనే పదాన్ని వెంట వెంటనే ప్రయోగించారు కానీ అర్ధభేదం ఉంది కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. రామబాణం తగిలి వాలి వాలిపోయెను. వాలి వాలి అనే పదాలను వెంట వెంటనే అర్ధభేదంతో ప్రయోగించారు కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. కందర్ప దర్పములకు సుందర దరహాస రుచులు. దర్ప దర్ప దర దర అనే పదాలను వెంట వెంటనే అర్ధభేదంతో ప్రయోగించారు కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. అలంకారాలు గ్రహించారు కదా పిల్లలు. ఇప్పుడు ఛందస్సులోకి ప్రవేశిద్దాం. పద్యం యొక్క లక్షణాలు తెలియచేసేదాన్ని ఛందస్సు అంటాం. ఈ ఛందస్సులో మనం ఉపజాతిలో ఒకటైనటువంటి ఆటవెలది గురించి తెలుసుకుందాం. ఆటవెలది. ఆటవెలది పద్యం ఉపజాతికి చెందినది. పద్య లక్షణాలను పరిశీలిద్దాం. వేమన శతకంలో ఉన్న పద్యాలన్నీ కూడా ఆటవెలది ఛందస్సుకు చెందినటువంటివే. చాలా సులభంగా రాయదగినటువంటి పద్యం ఆటవెలది పద్యం. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ఒకటవ మూడవ పాదాలు ఒక విధంగాను, రెండవ నాలుగవ పాదాలు ఒక విధంగాను ఉంటాయి.
ఒకటవ మూడవ పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి. రెండు నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది. ఎతి లేని చోట ప్రాస ఎతి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. గ్రహించారు కదా పిల్లలు? ఆటవెలది పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. ఒకటి మూడు పాదాలు ఒకలాగా, రెండు నాలుగు పాదాలు ఒక విధంగానూ ఉంటాయి. ఒకటి మూడు పాదాల్లో వరుసగా మొదట మూడు సూర్యగణాలు, తర్వాత రెండు ఇంద్రగణాలు వస్తాయి. రెండు నాలుగు పాదాలు చూసినట్లయితే వరుసగా ఐదు సూర్యగణాలు వస్తాయి. ప్రతి పాదంలో కూడా నాలుగో గణం వారి మొదటి అక్షానికి ఎతి చెల్లుతుంది. ఎతి లేని చోట ప్రాసేతి కూడా చెల్లుతుంది. అయితే ఈ యొక్క ఛందస్సుకి ప్రాస నియమం లేదు. పై లక్షణాలను పరిశీలించినప్పుడు ఆటవెలది పద్యం ఇంద్రగణాలు సూర్యగణాలతో ఏర్పడుతుందని తెలుస్తుంది. వీటిని గురించి తెలుసుకుందాం. ఇంద్రగణాలు ఆరు. అవి నల, నగ, సల, భ, ర, త. వాటి యొక్క గురువు లఘువులు ఏ విధంగా ఉంటే చూద్దాం. నలకు నాలుగు లఘువులే. నగకు లఘువు, 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 గురువు. సలకు లఘువు, లఘువు, గురువు, లఘువు. భగణమునకు గురువు, లఘువు, లఘువు. ర గురువు, లఘువు, గురువు. తగణమునకు గురువు, గురువు, లఘువు. ఈ విధంగా ఆరు ఇంద్రగణాలు నల, నగ, సల, భ, ర, త అనే గణాలు ఉంటాయి. అలాగే సూర్యగణాలు, సూర్యగణాలు రెండు. అవి న, హ. ఉదాహరణకి న లఘువు, లఘువు, లఘువు. హ గురువు, లఘువు. ప్రాజెక్టు పని. స్నేహం కథా వస్తువుగా గల ఏదైనా కథను సేకరించండి. చార్టుపై రాసి తరగతి గదిలో ప్రదర్శించండి. గ్రంథాలయానికి వెళ్ళి స్నేహం అనే కథా వస్తువుగా ఉన్నటువంటి ఏదో ఒక కథను సేకరించి ఆ కథను ఒక చార్టు మీద రాసి తరగతి గదిలో ప్రదర్శించండి. విద్యార్థులందరికీ తెలిసేలాగా దాని గురించి వివరించండి. మరి పద్య మధురిమలకు వెళదాం. పద్య మధురిమ. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజముండ్రానిమ్ము కానిమ్ము పో అరుడైన హరియైన నీరజ భవుండ వ్యాగతుండైన ఔ తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్య వేయేటికి నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినా నీరజభవుండ వ్యాగతుండైనన్ ఔ తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్య వేయేటికిన్. సహజ పండితుడు బిరుదాంకితుడైనటువంటి పోతనామాచ్యుడు రాసినటువంటి భాగవతంలో అత్యద్భుతంగా చక్కని సందేశాన్ని ఇస్తూ చెప్పేటువంటి పద్యాన్ని మనం విన్నాం కదా పిల్లలు. దీని యొక్క భావాన్ని చూద్దాం. ఓ సుధీమణి, నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా సరే, భూమండలం అదృశ్యమైనా సరే, దుర్మరణం వచ్చినా సరే, నా వంశానికి చేటు వాటిల్లినా సరే, నేను ఆడిన మాట తప్పను. జరగవలసింది జరగని, భయం లేదు. వచ్చినవాడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే, ఏమైనా సరే, నా నోట మరో మాట రాదు అని చెప్పి చక్కగా సత్యం గురించి ఆడిన మాట తప్పను అని చెప్పేటువంటి సందర్భంలో చెప్పినటువంటి పద్యం అత్యద్భుతంగా ఉంది. ఇంత చక్కని పద్యం రాసినటువంటి పోతన గారికి కృతజ్ఞత తెలియచేస్తున్నాం. మరి ఎంతసేపు ఎంతో చక్కగా పాఠాన్ని ఆలకించారు మీరు. మరి ఇప్పుడు మూల్యాంకనంలోకి ప్రవేశిద్దాం. మూల్యాంకనం మొదటి ప్రశ్న చూద్దాం. సఖ్యం అనగానేమి? ఒకటి ద్వేషం, రెండు ద్రోహం, మూడు స్నేహం, నాలుగు ఈర్ష్య. సరైన సమాధానం స్నేహం. చక్కని సమాధానం చెప్పిన మీ అందరికి కూడా అభినందనలు. రెండో ప్రశ్న చూద్దామా. ఉదకం పర్యాయ పదాలు గుర్తించండి. ఒకటి నీరు సలిలము, రెండు జలము ఘనము, మూడు పానీయము పవనము,
నాలుగు వనము ఫలము. సరైన సమాధానం నీరు సలిలము. చక్కని సమాధానం చెప్పిన మీ అందరికి కూడా అభినందనలు. మరి మూడో ప్రశ్న చూద్దాం. సూర్యగణాలను గుర్తించండి. ఈ కింది ఇచ్చిన ఉదాహరణలో సూర్యగణాలను గుర్తించండి. ఒకటి నాహ, రెండు బాహ, మూడు సాహ, నాలుగు నా భ. సరైన సమాధానం నా హ. చక్కని సమాధానం చెప్పినటువంటి మీ అందరికి కూడా అభినందనలు. నాలుగో ప్రశ్న చూద్దాం. పురంద్రి విత్పత్తి అర్థాన్ని గుర్తించండి. మరణం లేనిది, గృహాన్ని ధరించేది, పాశం నుండి విడిపించేది, పట్టణంలో నివసించేది. సరైన సమాధానం గృహాన్ని ధరించేది ఇల్లాలు. చక్కని సమాధానం చెప్పిన మీ అందరికి కూడా అభినందన మందారాలు. ఐదో ప్రశ్న చూద్దామా. నిత్యానందం సంధి పేరు గుర్తించండి. నిత్యానందం అనేటువంటిది ఏ సంధికి సంబంధించినటువంటి పదం? ఒకటి గుణసంధి, రెండు వృద్ధి సంధి, మూడు సవర్ణ దీర్ఘ సంధి, నాలుగు యణాదేశ సంధి. సరైన సమాధానం సవర్ణ దీర్ఘ సంధి. చక్కని సమాధానం చెప్పిన మీ అందరికి కూడా అభినందనలు. ఆరో ప్రశ్న చూద్దామా. గౌరవం వికృతి గుర్తించండి. ఒకటి గర్వం, రెండు గర్వం, మూడు గారవం, నాలుగు గరువం. సరైన సమాధానం గారవం. చక్కని సమాధానం చెప్పిన మీ అందరికి కూడా అభినందనలు. మరి ఏడో ప్రశ్న చూద్దామా. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అలంకారాన్ని గుర్తించండి. ఇందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి. ఒకటి లాటానుప్రాస, రెండు యమకం, మూడు చేకానుప్రాస, నాలుగు వృత్తి అనుప్రాస. సరైన సమాధానం లాటానుప్రాస. చక్కని సమాధానం చెప్పిన మీ అందరికి కూడా అభినందనలు. చిట్ట చివరి ప్రశ్న. నలుదిక్కులు సమాసాన్ని గుర్తించండి. ఒకటి ద్వంద్వ సమాసం, రెండు ద్విగు సమాసం, మూడు షష్ఠీ తత్పురుష, నాలుగు అవ్యయీ భావ సమాసం. సరైన సమాధానం ద్విగు సమాసం. సంఖ్యాపూర్వకో ద్విగు అన్నాం కదా, విశేషణం సంఖ్యారూపంలో గనక ఉన్నట్లయితే దాన్ని ద్విగు సమాసము అంటాం. చక్కని సమాధానం చెప్పిన మీ అందరికి కూడా అభినందన మందారాలు. పిల్లలు చక్కగా మరి స్నేహం అనే పాఠంలో మూడవ భాగంలో భాషాంశాల్లో భాగంగా మనం అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, విత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, అలాగే సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, ప్రాజెక్టు పని, పద్యమధురిమ మొదలైన అంశాల గురించి మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. ఇంతసేపు ఎంతో శ్రద్ధగా పాఠాన్ని ఆలకించి అవగాహన చేసుకున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.